హలో ఫ్రెండ్స్ హౌ యు సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తర్వాత మనం ఇవాళ సెంటెన్స్ అంటే ఏంటి ఎన్ని టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటి పైగా మనం సెంటెన్స్ని ఎలా కరెక్ట్గా వాడచ్చు కూడా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ సెంటెన్స్ అంటే పదాలు కలిసి పూర్తి అర్థాన్ని ఇవ్వాలి అప్పుడే ఆ పదాలు వాక్యంగా ఏర్పడతాయి గ్రూప్ ఆఫ్ వర్డ్స్

ఇంకొక సెంటెన్స్ ఐ కెన్ విన్ నేను విన్ అవుతాను ఇక్కడ ఎవ్రీ వన్ క్యాన్ ఎచీవ్ సక్సెస్ ఎనీ టైమ్ మొత్తం ఐదు పదాలు కలిసి ఒక అర్థం వచ్చింది ఎవరైనా సక్సెస్ ఎనీ టైమ్ అచీవ్ చేయగలుగుతారు అని అర్థం వచ్చింది కాబట్టి ఈ కలెక్షన్ ఆఫ్ వర్డ్స్ సెంటెన్స్గా ఏర్పడ్డాయి సెంటెన్స్ ఎండ్ అయ్యింది అనే అర్థం చెప్పేదే మనకి పంచువేషన్ ఫుల్ స్టాప్ చుక్క అది పెట్టకపోతే మనకి సెంటెన్స్ కంప్లీట్ అయ్యింది అర్థం రాదు సో సెంటెన్స్ ఎండ్ అయ్యింది అని చెప్పడానికి మనం వాడే సూచిక ఫుల్ స్టాప్ నెక్స్ట్ ఐ క్యాన్ విన్ మనకి సెంటెన్స్లో రెండు భాగాలు ఉంటాయి సబ్జెక్ట్ ప్రెడికేట్ సబ్జెక్ట్ అంటే ఏంటి ఎవరి గురించి అయితే మాట్లాడతామో వేటి గురించి అయితే మాట్లాడతామో అవి సబ్జెక్ట్లోకి వస్తాయి మరి ప్రెడికేట్ అంటే ఏంటి ప్రెడికేట్ ఎప్పుడు కూడా సబ్జెక్ట్ ఏం చేస్తుంది అనేది చెప్తుంది సో సబ్జెక్ట్ గురించి చెప్పేది ప్రెడికేట్ సబ్జెక్ట్ ఎప్పుడు కూడా డూవర్ అంటే ఎవరి గురించి అయితే మాట్లాడతాము పర్సన్స్ కావచ్చు ప్లేసెస్ కావచ్చు ఎనిమల్స్ కావచ్చు థింగ్స్ కావచ్చు ఈ సబ్జెక్ట్ గురించి తెలియజేసేది ఎందులోకి వస్తుంది మనకి ప్రెడికేట్లోకి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ ది బెస్ట్ ఇక్కడ ఎవరు సబ్జెక్ట్ యూ వాళ్ళ గురించి ఏం చెప్పబడింది ఆర్ ది బెస్ట్ సో ఈ పార్ట్ ప్రెడికెట్లోకి వస్తుంది నెక్స్ట్ ఈ ప్రెడికెట్లో మళ్ళీ మనకి సెంటెన్స్ స్ట్రక్చర్ కూడా ఉంది సో ఒక సెంటెన్స్ ఎట్లా ఉంటుంది ఎప్పుడు కూడా సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది అంటే ఎవరి గురించి ఎవరు చెప్తున్నాము సో వాళ్ళు ఏం చేశారు అనేది ప్రెడికెట్లోకి వస్తుంది ఆ ప్రెడికేట్లో మళ్ళీ మనకి వర్బ్ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ ఉంటాయి ఫ్రెండ్స్ వర్బ్ అంటే ఏంటి యాక్షన్ వి వన్ వి టూ వి త్రీ వి ఫోర్ సో నెక్స్ట్ ఆబ్జెక్ట్ మనకి జనరల్గా ఆబ్జెక్ట్ అంటే ఏంటి వస్తువులు కానీ గ్రామర్లో ఆబ్జెక్ట్ అంటే మనము దేని గురించి అవుతే యాక్షన్ రిసీవ్ అవుతుందో అవన్నీ కూడా ఆబ్జెక్ట్లోకి వస్తాయి సో రిసీవర్ ఆఫ్ అన్ యాక్షన్ విల్ కమ్ అండర్ ఆబ్జెక్ట్ మరి కాంప్లిమెంట్ అంటే ఏంటి రెండు ఉన్నాయి ఇంగ్లీష్లో కాంప్లిమెంట్ ఈఎంఈ అంటే ఐఎంఈ అంటే ఇక్కడ మనం చూసే గ్రామర్లో పిఎల్ఈఎంఈ అంటే అంటే పూర్తి చేయున్నది మనకి షాపింగ్ మాల్స్లో కూడా కాంప్లిమెంటరీ ఐటమ్స్ ఉంటాయి ఒకటి కొంటే ఇంకోటి పాటు వస్తుంది అది రెండు మనకు మిక్స్ చేస్తేనే ఒక ఐటెం తయారవుతుంది అనమాట ఎక్కువ బ్యూటీషియన్ ప్రోడక్ట్స్ కాంప్లిమెంటరీ ప్రోడక్ట్స్ కింద ఉంటాయి సో ఒకటికి ఇంకోటి కలిపితేనేది మొత్తం పూర్తి అవుతుంది సో లాస్ట్ పార్ట్ ఏవైతే ఉందో సెంటెన్స్ ఆ లాస్ట్ పార్ట్ మనకి కాంప్లిమెంట్లోకి వస్తాయి సో ఇక్కడ మనం చూద్దాం సో సబ్జెక్ట్ అంటే ఎవరు డూవర్ వర్బ్ అంటే ఎవరు యాక్షన్ సో వర్బ్ అంటే ఎప్పుడు కూడా యాక్షన్ తెలియజేస్తుంది ఆబ్జెక్ట్ రిసీవర్ ఆఫ్ అన్ యాక్షన్ సో ఒక వర్బ్ యాక్షన్ చేసినప్పుడు ఈ యాక్షన్ని ఎవరు రిసీవ్ చేసుకుంటారో అవన్నీ కూడా మనకి ఆబ్జెక్ట్లోకి వస్తాయి నెక్స్ట్ కాంప్లిమెంట్ అంటే లాస్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ విల్ బి కమింగ్ అండర్ కాంప్లిమెంట్ ఫ్రెండ్స్ మనం ఇంకోటి అర్థం చేసుకోవాలి ఇది ఎగ్జాంపుల్తో చూద్దాం మనం షీ గేవ్ హిమ్ చాక్లెట్స్ సో ఇక్కడ మనం మెయిన్గా ఫోకస్ చేసేది సెంటెన్స్ స్ట్రక్చర్తో పాటు మళ్ళీ డైరెక్ట్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి ఆబ్జెక్ట్లో అవి కూడా మనం తెలుసుకుందాం ఓకే ఫర్ ఎగ్జాంపుల్ షీ గేవ్ హిమ్ చాక్లెట్స్ సో ఇక్కడ షీ ఎండ్లోకి వస్తుంది సబ్జెక్ట్ గేవ్ ఎండ్లోకి వస్తుంది వర్క్ యాక్షన్ మరి హిమ్ ఎండ్లోకి వస్తుంది ఆబ్జెక్ట్ డైరెక్ట్లోకి వస్తుంది ఎందుకంటే వర్బ్ పక్కన ఉంది సో డైరెక్ట్గా యాక్షన్ రిసీవ్ చేసుకుంటుంది సో డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఓకే సో చాక్లెట్స్ ఎందులోకి వస్తుంది మనకి లాస్ట్ పార్ట్ కాబట్టి కాంప్లిమెంట్ ఈ మనకి ఈ గేమ్ నుంచి ఈ చాక్లెట్స్ వరకు మొత్తం సబ్జెక్ట్ గురించి చెప్పబడేది ప్రెడికేట్ ఈ ప్రెడికేట్లో మళ్ళీ వర్బ్ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ ఉన్నాయి మళ్ళీ ఈ దేని గురించి అయితే మాట్లాడుతున్నాం ఇది ఎందులోకి వస్తుంది సబ్జెక్ట్ ఓకే ఫ్రెండ్స్ సో ఇవి మనం జనరల్గా సెంటెన్స్లో మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఓకే కానీ ఇప్పుడు ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఏంటో తెలుసుకుందాం షీ ఉంది ఓకే సబ్జెక్ట్ గేవ్ అంటే వర్బ్ నెక్స్ట్ చాక్లెట్స్ ఇక్కడ వచ్చింది ఇక్కడ ఏంటంటే ఐటెం కానీ ఈ చాక్లెట్స్ ఆబ్జెక్ట్ అవ్వదు సో ఎవరు రిసీవ్ చేసుకున్నారు టు హిమ్ సో ఇక్కడ హిమ్ ఎందులోకి వస్తుంది మనకి ఇన్డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఎందుకంటే అతనికి సో డైరెక్ట్గా ఇవ్వటం అవ్వలేదు ఇక్కడేమో డైరెక్ట్గా ఇచ్చామని చెప్తున్నాం ఇక్కడ అతనికి అని అర్థంలో వస్తుంది మాట సో డైరెక్ట్ వర్బ్ పక్కన లేదు కాబట్టి ఇది ఇక్కడ హిమ్ అనేది ఎందులోకి వస్తుంది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్లోకి వస్తుంది ఫ్రెండ్స్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే వర్బ్ పక్కన ఉన్న ఆబ్జెక్ట్ డైరెక్ట్ వర్బ్ పక్కన కాకుండా ఇంకా ఎక్కడో ఉండే సెంటెన్స్లో రిసీవ్ చేసుకుంటే యాక్షన్ అది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్లోకి వస్తాయి ఫ్రెండ్స్ మళ్ళీ మనకి ఉంటాయి ఇంకా సెంటెన్సెస్ ఏంటవి పాజిటివ్ సెంటెన్స్ నెగిటివ్ సెంటెన్స్ ఏ సెంటెన్సెస్లో అవుతాయి ఎస్ అనే అర్థం వస్తుందో పాజిటివ్ సెంటెన్స్ ఏ సెంటెన్స్లో అవుతాయి నో అనే అర్థం వస్తుందో నెగిటివ్ సెంటెన్స్లో మనం చూస్తాం ఫ్రెండ్స్ పాజిటివ్ సెంటెన్స్ ఎగ్జాంపుల్ ఓకే హీ ఈజ్ ఏ గుడ్ బాయ్ నెగిటివ్ సెంటెన్స్ ఈజ్ నాట్ ఏ గుడ్ బాయ్ షీఈస్ అ డాన్స్ షీఈ్ నాట్ ఎ డ్యాన్స్ దే ఆర్ ప్లేయింగ్ దే ఆర్ నాట్ ప్లేయింగ్ వీఆర్ ఫ్రెండ్స్ వి ఆర్ నాట్ ఫ్రెండ్స్ యు ఆర్ ఆసమ్ యు ఆర్ నాట్ ఆసమ్ అలాగా మనకి పాజిటివ్ నెగిటివ్ సెంటెన్సెస్లోకి మనకి పాజిటివ్ వర్డ్స్తో ఉన్న ఫామ్ అయిన సెంటెన్సెస్ పాజిటివ్ సెంటెన్స్ నెగిటివ్ వర్డ్స్తో ఫామ్ అయిన సెంటెన్సెస్ నెగిటివ్లోకి వస్తాయి ఇవి కాకుండా మళ్ళీ మనకి ఫోర్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి అవి ఏంటవి సో ఫోర్ టైప్స్ వీ హవ్ టోటల్ ఫోర్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ దే ఆర్ ఎఫోమేటివ్ ఆర్ ఎసర్టివ్ ఎఫోమేటివ్ అంటే ఏంటి ఆర్ ఎసెటివ్ అంటే ఏంటి మనకి జనరల్గా ఆన్సర్స్ రూపంలో చెప్పుకునే స్టేట్మెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈజ్ మై ఫ్రెండ్ దే ఆర్ మై రిలేటివ్స్ యు ఆర్ అన్ ఎంబీబీఎస్ స్టూడెంట్ లైక్ దట్ ఓకే సో ఇట్లా మనకి జనరల్గా మనకి సెంటెన్సెస్ చెప్పుకునేవి స్టేట్మెంట్స్ ఫ్యాక్ట్స్ చెప్పుకునేవి అన్నీ కూడా మనకి ఎఫర్మేటివ్ ఆర్ ఎసర్టివ్ సెంటెన్సెస్లోకి వస్తాయి నెక్స్ట్ ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటి ఏ అవుతే సెంటెన్స్ క్వశ్చన్స్గా మనం అడుగుతాము వై ఆర్ యు డల్ వేర్ ఈజ్ యువర్ రెస్టిన్స్ హౌ ఈజ్ యువర్ హెల్త్ హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్ లైక్ దాట్ సో అవన్నీ కూడా మనకి క్వశ్చన్స్లో వచ్చేవి ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్లో మనం చూస్తాం నెక్స్ట్ ఎక్స్క్లెయిమ్ ఇంపరేటివ్ ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఇంపరేటివ్ అంటే ఏంటి ఆర్డర్స్ ఆర్ రిక్వెస్ట్ కమాన్ ఫ్రెండ్స్ ఇంపరేటివ్ అంటే ఆర్డర్స్ ఆర్ రిక్వెస్ట్ సో ఇంపరేటివ్ సెంటెన్సెస్లో మనం ఆర్డర్ కానీ రిక్వెస్ట్ కానీ చూద్దాం సో ఆర్డర్ అంటే ఏంటి డోంట్ గో అవుట్ కీప్ క్వాయిట్ కంప్లీట్ ద వర్క్ అండ్ లీవ్ ద క్లాస్ మైండ్ యువర్ బిజినెస్ సో ఇట్లాంటి ఆర్డర్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఇంపరేటివ్ సెంటెన్స్లోకి వస్తాయి అలాగే రిక్వెస్ట్ కూడా ప్లీజ్ గెట్ మీ గ్లాస్ ఆఫ్ వాటర్ ఐ రిక్వెస్ట్ యూ టు హెల్ప్ మీ సో అట్లా మనకి ప్లీజ్తో స్టార్ట్ అయిన వర్డ్స్ కూడా ఇంపరేటివ్ సెంటెన్సెస్లోకి వస్తాయి నెక్స్ట్ ఎక్స్క్లెమేటరీ ఎక్స్క్లెమేటరీ సెంటెన్స్ అంటే ఏంటి ఏవైతే మనం ఎక్కువ సర్ప్రైజ్ సడన్ హ్యాపీ సాడ్ ఎమోషన్స్ ఆర్ ఫీలింగ్స్ని తెలియజేసే సెంటెన్సెస్ ఎందులోకి వస్తాయి ఎక్స్ప్లెమేటరీ సెంటెన్సెస్లోకి వస్తాయి ఈ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్లో మనకి ఎప్పుడు కూడా స్ట్రైట్ లైన్ విత్ ఎ ఫుల్ స్టాప్ సింబల్ ఉంటుంది ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ హురే వి వన్ ద మ్యాచ్ హ్యాపీ ఫీలింగ్ ఎలాస్ హీస్ నో మోర్ అతను ఇంకా మన మధ్య లేరు అయ్యో పాపం ఓకే సో మనకి హ్యాపీ సాడ్ ఫీలింగ్స్ వావ్ వాట్ ఈస్ సీనరీ ఎంత అద్భుతమైన దృశ్యం సో హ్యాపీ ఆర్ సాడ్ ఫీలింగ్ స్టేట్మెంట్స్ మనకి ఎక్స్క్లెమేటరీ సెంటెన్సెస్లోకి వస్తాయి ఫ్రెండ్స్ మనము ఈ నాలుగు సెంటెన్సెస్లో కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్స్తో చూద్దాం ఎస్ నా వీఆర్ గోయింగ్ టు సీ సమ్ ఎగ్జాంపుల్స్ సో ఎఫర్మేటివ్ ఎసెప్టివ్ మనకి ఈ సెంటెన్స్ ఏమని చెప్పుకున్నాం మామూలుగా స్టేట్మెంట్స్ ఆర్ ఆన్సర్స్ ఆర్ ఎనీ సెంటెన్సెస్ ఆన్సర్స్ రూపంలో ఫ్యాక్ట్స్ రూపంలో దీనిన్న ఇన్ఫర్మేషన్ చెప్పే రూపంలో ఉన్నవన్నీ కూడా ఎఫర్మేటివ్ అసెటివ్ సెంటెన్సెస్లోకి వస్తాయి ఎగ్జాంపుల్ ఐ ఆమ్ ఏ ట్రైనర్ నేనొక ట్రైనర్ షీ షీఈ్ ఎ డాన్సర్ ఆమె ఒక డాన్సర్ వీఆర్ ఫ్రెండ్స్ మనం ఫ్రెండ్స్ యు ఆర్ బ్రేవ్ మీరు చాలా సాహసమైన వ్యక్తి దే ఆర్ సోల్జర్స్ వాళ్ళు ఆర్మీ పీపుల్ ఆర్ సోల్జర్స్ అనే అర్థం వస్తుంది జస్ట్ మామూలుగా చెప్పుకునే సెంటెన్సెస్ అన్నీ కూడా ఎఫర్మేటివ్ ఎసర్టీలోకి వస్తాయి నెక్స్ట్ ఇంట్రోగేటివ్ క్వశ్చన్స్కి మనం వాడే అన్నీ కూడా ఇంట్రోగేటివ్లోకి వస్తాయి ఆర్ యూ డల్ అంటే మీరు ఎందుకు డల్గా ఉన్నారు హూ ఈజ్ యువర్ టీచర్ ఎవరు మీ టీచర్ వెన్ ఈజ్ యువర్ బర్త్డే ఎప్పుడు మీ బర్త్డే వాట్ ఈజ్ యువర్ హాబీ మీ హాబీ ఏంటి వేర్ ఆర్ దే లివింగ్ వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు నెక్స్ట్ ఇంపరేటివ్ సెంటెన్స్లో ఎప్పుడు చూస్తాం మనం ఆర్డర్స్ కానీ రిక్వెస్ట్ కానీ ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే ఆర్డర్స్ ఆర్ రిక్వెస్ట్ సో ప్లీజ్ ఆర్ ఆర్డర్ వర్డ్స్తో వచ్చేవన్నీ కూడా ఇంపరేటివ్ సెంటెన్సెస్లోకి వస్తాయి ప్లీజ్ గెట్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ నాకు దయచేసి కొంచెం గ్లాస్ ఆఫ్ వాటర్ తేండి డోంట్ మేక్ నాయిస్ ఎక్కువ నాయిస్ చేయొద్దు కమాండ్ది ఆర్ ఆర్డర్ సారీ ఫర్ ద ఇది ఇదొక అపోలజీ అంటే సారీ చెప్పడం ఇది ఒక రిక్వెస్టింగ్ టైప్ ప్లీజ్ బీ క్వైట్ ఇదొక రిక్వెస్ట్ ఆన్ టైమ్ షార్ప్ ఇదొక ఆర్డర్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఆశ్చర్యార్థం సి ఆశ్చర్యార్థం అంటే ఏంటి జనరల్గా వావ్ వాట్ ఈస్ సీనరీ ఏమి అద్భుతమైన దృశ్యం సడన్ ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్ స్ట్రైట్ లైన్ విత్ ఫుల్ స్టాప్ సింబల్ ఉంటుంది ఎక్స్ప్లెమెటరీ సింబల్ అంటాం దీన్ని ఓకే నెక్స్ట్ ఎ లాస్ హీ డి పాస్ అయ్యో పాపం అతను పాస్ అవ్వలేదు ఆ వాట్ ఈస్ సీనరీ ఓకే ఆహ్ హూ ఆర్ యూ ఎవరు మీరు గా చెప్పడం ఓ మై గాడ్ ఓ మై గాడ్ కుడోస్ వాన్ కుడోస్ అంటే ఇక్కడ మీకు కంగ్రాచులేషన్స్ కార్పొరేట్ వర్డ్ ఇది సో మీకు నేను అప్రిషియేట్ చేస్తున్నాను మీరు విన్ అయినందుకు అని అర్థం వస్తుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్ అంటే ఏంటి ప్రెడికేట్ అంటే ఏంటి సబ్జెక్ట్ అంటే మెయిన్ పార్ట్ సబ్జెక్ట్ గురించి చెప్పేది ప్రెడికేట్ సెంటెన్స్ స్ట్రక్చర్లో సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ ఉంటాయి సబ్జెక్ట్ అంటే ఐవి యు దేని గురించి అయినా మనం మాట్లాడేదంతా సబ్జెక్ట్లోకి వస్తుంది సబ్జెక్ట్ గురించి చెప్పేదంతా ప్రెడికేట్లోకి వస్తుంది ప్రెడికేట్లో మళ్ళీ పార్ట్స్ ఏంటి వర్బ్ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ వర్బ్ అంటే యాక్షన్ ఆబ్జెక్ట్ అంటే రిసీవర్ ఆఫ్ అన్ యాక్షన్ వర్బ్ పక్కన డైరెక్ట్గా ఉంటే ఆబ్జెక్ట్ అది డైరెక్ట్ ఆబ్జెక్ట్ పక్కన లేకుండా ఇంకెక్కడో ఉండి అది యాక్షన్ రిసీవ్ చేసుకుంటే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ లాస్ట్ పార్ట్ ఎప్పుడు కూడా కాంప్లిమెంట్లోకి వస్తుంది ఇవి కాకుండా పాజిటివ్ సెంటెన్స్ నెగిటివ్ సెంటెన్స్ పాజిటివ్ సెంటెన్స్ అంటే ఏంటి మనం ఏదైతే ఎస్ అనే అర్థం వచ్చే సెంటెన్సెస్ అన్నీ కూడా పాజిటివ్ సెంటెన్స్ నో అనే అర్థం వచ్చే సెంటెన్సెస్ అన్నీ కూడా నెగిటివ్ సెంటెన్స్లో మనం చూస్తాం అవి కాకుండా మనకి ఫోర్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి అవి ఏంటవి ఎఫర్మేటివ్ ఆర్ ఎసెటివ్ అంటే స్టేట్మెంట్స్ ఇంకొకటి ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్ ఇంపరేటివ్ ఆర్డర్స్ ఆర్ రిక్వెస్ట్ సెంటెన్సెస్ లాస్ట్ ఎక్స్క్లెమేటరీ సడన్ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసే సెంటెన్సెస్ని హ్యాపీ ఆర్ శాడ్ అవి మనకి ఎక్స్క్లెమేటరీ సెంటెన్సెస్లోకి వస్తాయి సో ఇప్పుడు మనం సెంటెన్స్ గురించి తెలుసుకున్నాం సో మీరంతా కూడా సెంటెన్స్ని కరెక్ట్గా ఉపయోగించవచ్చు మిస్టేక్స్ లేకుండా సో కరెక్ట్ సెంటెన్సెస్ ఎలా వాడచ్చు కూడా మన ఇప్పుడు ఐడియా వచ్చింది కాబట్టి ఈ ఈ టాపిక్ ఆధారంగా మీరు న్యూస్ పేపర్ చదివేటప్పుడు లేదంటే మీరు మాట్లాడేటప్పుడు ఈ స్ట్రక్చర్ మీరు ఫాలో అవుతున్నారు లేదో చూసుకోండి సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ని క్లిక్ చేయండి సో కీప్ ట్రాయింగ్ కీప్ షాయినింగ్